రాయకల్ మండల జెడ్పీటీసీగా ఎన్నికైన విద్యావంతురాలు, ఇదిగా నూతన ఎన్నుకోబడ్డ విద్యావంతురాలు అశ్విని తిరుపతి జాదవ్ గారికి ఈనాడు వారు ఇక్కడ ఆఫీస్ ప్రారంభం చేయడానికి నేను ఆహ్వానించిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. వారి గతంలో దాదాపు 3 నెలల నుంచి జెడ్పీటీసీగా ఎలక్షన్ అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలని చెప్పే ఆలోచనతో నేను ఎలక్షన్లో పోటీ చేసిన సార్. చట్టబద్ధంగా వాస్తవానికి చట్టబద్ధంగా ఇక్కడ ఏం రాజకీయాలు లేవు, చట్టబద్ధంగా మన మండల ఆఫీస్లో అలాగే రూమ్ లేదు. ఇది రాజ్యాంగం గతంలో చేసిన కొన్ని లోటుపాట్లు, అప్పుడు రాజ్యాంగబద్ధంగా వీళ్ళకు పోటీ చేయాలని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కానీ పర్టికులర్గా వీళ్ళకు ఒక చైర్ కానీ ఈ నిధులు అనేది అనుకున్నాను ఇవ్వలేదు. సో కానీ ఇవాళ దాదాపు 33 గ్రామాలకు వారు ప్రతినిధి, నాకు ఒక ఆఫీసర్ ఉండాలి స్థానికంగా. వారిది గ్రామం దేవనపల్లి, ఈ మండలం మొత్తానికే చిట్ట చివరి గ్రామం అది. మరి అక్కడి నుండి పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. ఇంకా స్థానికంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయించుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి వాస్తవం నాకు కూడా సమంజసమే అనిపించింది, ఎందుకంటే అన్ని గ్రామాలకు కలిసి ప్రతినిధి ఎన్నికైన దాదాపు 15,000 ఓట్లు పైన వచ్చినాయి. దాదాపు 50,000 ఓట్లకు వారు ప్రతినిధి ఇక్కడ ఆఫీస్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా మండలంలో ప్రజలకు సేవ చేయడానికి వారు ఈరోజు ఆఫీస్ పెట్టారు. అలా విధంగా కొంత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అయినా కానీ మరి పార్టీ పరంగా పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి పార్టీ కోసం కూడా వారు పనిచేయాల్సి ఉంది. మరి మంచిదే ఇవాళ వారి సేవలు ఇటు ప్రజలకు మండల అభివృద్ధి కార్యక్రమంలో కానీ అదేవిధంగా పార్టీ అభివృద్ధిలో కూడా వారు కీర్తిస్వాములు భాగస్వాములు అయి నాయకత్వం వహించి మండల అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. వారు చిన్న వయసులోనే చదువుకొని ఇందులో ఉద్యమ కాలం నుంచి ఉద్యమాలలో తిరిగి ఇప్పుడు రాజకీయాల్లో వచ్చారు. వారు ఏదైతే ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారో అదేవిధంగా పార్టీకి సేవ చేద్దాం అనుకుంటున్నారో అంతా కూడా పూర్తి స్థాయిలో వారు సఫలీకృతం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.